ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అంతు చిక్కని సమస్య వచ్చి పడింది. అనుకోని సమయంలో సమస్య వచ్చి పడింది. ఎప్పుడు అనుకోలేదు ఆ శూన్యమీరాలు నా కుమారునికి కష్టం వస్తుందని, ఎప్పుడు అనుకోలేదు ఆ శూన్యమీరాలు నా కుమారునికి అనారోగ్యం వస్తుందని. ఆ బిడ్డ వయసు మరి 5 సంవత్సరాలు ఉంటుందో, 6 సంవత్సరాలు ఉంటుందో, లేక 7 సంవత్సరాలు ఉంటుందో తెలియదు. ఎందుకు ఆ వయసుతో, ఆ వయసు గురించి నేను మీతో మాట్లాడుతున్నానంటే, తను ఒడిలో పెట్టుకోగలిగింది ఆ బిడ్డను. తను ఒడిలో పెట్టుకొని బాధపడింది అంటే ఖచ్చితంగా అతను 5, 6, 7 ఇయర్స్ ఏ ఉంటాడు, 15 ఇయర్స్ అయితే కాదుగా. సో పిల్లవాడు, ఆ పిల్లవాడు చలాకీగా చురుగ్గా తండ్రి పొలానికి వెళ్తే ఆ తండ్రి పొలానికి తాను కూడా వెళ్ళాడు. ఆ పొలంలో పనులు జరుగుతూ ఉంటే తండ్రి పక్కన నిలబడి ఇవన్నీ చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. అలా ఆనందిస్తున్న సమయంలో, ఆనందాన్ని పంచిపెడుతున్న సమయంలో, కొడుకును చూసుకుని గర్విస్తున్న సమయంలో సడన్గా ఆపద వచ్చి పడింది. వచ్చిన ఆపద అనుకోని వేళ వచ్చింది. రెండోదిగా వచ్చిన ఆపద అంతు చిక్కని ఆపదది. ఏమిటా సమస్య? ఏమిటా వ్యాధి? ఏమిటా రోగం? తెలియదు. కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలు అంతు చిక్కవు, అసలు అర్థం కాదు ఎందుకు ఈ సమస్య వచ్చింది, అర్థం కాదు. కొన్నిసార్లు భర్తలు విచిత్రంగా ప్రవర్తిస్తారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, అర్థం కాదు. కొంతమంది భార్యలు విచిత్రంగా ప్రవర్తిస్తారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకు ఇలా రాచి రంపాన పెడుతుంది, ఎందుకు ఇలా అనుమానిస్తుంది, ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు నా భర్త? బాగానే ఉండేవాడే, మంచిగానే ఉండేవాడే, ప్రేమగా ఉండేవాడే, ఇప్పుడేమైంది చెప్పడు. ఎందుకు కోపంగా ఉంటున్నాడో చెప్పడు. ఎందుకు ముభావంగా ఉంటున్నాడో చెప్పడు. ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. సేమ్ థింగ్ ఉద్యోగం చేసే చోట, అప్పటిదాకా నీతో చాలా చక్కగా ఉన్నటువంటి మీ పై అధికారి సడన్గా మారిపోయాడు. చాలా ఫ్రెండ్లీగా ఉండేటటువంటి పైన అధికారి ఇప్పుడు సీరియస్ అయిపోతున్నాడు, శత్రువులా తయారయ్యాడు. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండే బంధువులు కాస్త సడన్గా ఎందుకో నువ్వంటే దూరంగా ఉంటున్నారు, గిట్టినట్టుగా మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. ఎంతో ఫ్రెండ్లీగా ఉన్న, ఎంతో స్నేహంగా ఉన్న, ప్రాణమిత్రుడిగా ఉన్నటువంటి మిత్రుడు కాస్త సడన్గా నీకు శత్రువుగా తయారయ్యాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎంతో నమ్మకంగా ఉన్న నీ పార్ట్నరు, నీ ఉద్యోగం, నీ వ్యాపారంలో నీకు నమ్మకంగా ఉన్నటువంటి పార్ట్నర్ కాస్త సడన్గా నీకు వ్యతిరేకంగా తయారయ్యాడు. నీతో పాటు కలిసి ఈ వ్యాపారం చేయను అని చెప్పేశాడు. ఎందుకు అలా చెప్పాడు? ఆరోగ్యంతో ఎంతో చక్కగా ముందుకు సాగుతున్నా సడన్గా నీకు అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు కానీ డాక్టర్స్ ఎవరూ కూడా అసలు నీ రోగం ఏమిటో చెప్పలేకపోతున్నారు. చురుగ్గా చలాకీగా ఉన్న ఈ కుర్రవాడు కాస్త తలపోయను తలపోయను రెండు మాటలు చెప్పాడు. ఇంటికి తీసుకొచ్చారు, పనివాడు ఇంటికి తీసుకొచ్చాడు. ఆ శూనేమీరాలు ఆ బిడ్డను చూస్తూ తన ఒడిలో ఆ బిడ్డను పెట్టుకుంది. మధ్యాహ్నం వరకు ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకునే ఆ విధంగానే కూర్చుంది. మధ్యాహ్నం అయ్యేసరికి కుమారుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అసలు వచ్చిన రోగం ఏమిటి? తెలియదు. అంతు చిక్కని సమస్య వచ్చి పడింది. ఎప్పుడు? అనుకోని వేళ. ఈరోజు ఎవరైనా ఉన్నారా? నేను సంతోషించవలసిన సమయంలో, నేను పడిన కష్టానికి ప్రతిఫలాన్ని అనుభవించవలసిన సమయంలో, కష్టపడి పనిచేయాల్సిన సమయంలో, ఉద్యోగం చేయాల్సిన సమయంలో, కుటుంబాన్ని పోషించుకోవలసిన సమయంలో, ఎగ్జామ్స్ రాయాల్సిన సమయంలో నాకు సడన్గా కష్టం వచ్చి పడింది, ఆపద వచ్చి పడింది, అనుకోని ఆపద వచ్చి పడింది. వచ్చిన ఆపదను కనీసం అర్థం చేసుకుందామనంటే ఆ వచ్చిన ఆపద అంతు చిక్కని ఆపద, అర్థం కావట్లేదు. ఎందుకు ఈ సమస్య వచ్చిందో, ఎందుకు ఈ రోగం వచ్చిందో, అసలు ఆ రోగం ఏమిటో, ఇప్పుడు దాపరించినటువంటి ఈ పరిస్థితికి కారణం ఏమిటో అంతు చిక్కటం లేదు. ఉన్నారా ఈరోజు ఎవరైనా అంతు చిక్కనటువంటి సమస్య గుండా వెళుతున్న వాళ్ళు? అనుకోని సమయంలో ఆపదల గుండా వెళుతున్న వారు ఉన్నారా? అయితే శూనేమీరాలు ఎగ్జాక్ట్గా అదే స్థితి గుండా వెళ్ళింది. మరి అదే స్థితి గుండా వెళుతున్నప్పుడు జవాబు ఉందా? జవాబు దొరుకుతుందా? దేవుడు ఇటువంటి అనుకోని సమయంలో ఆపదలు వచ్చినప్పుడు, అంతు చిక్కని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు జవాబిస్తాడా, కనికరిస్తాడా? ఖచ్చితంగా కనికరిస్తాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు.
లేదా అనుకోని సమయంలో ఆపద గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు దాని వెనుక దేవుడు గమనిస్తున్నాడు అనే సత్యం మాత్రం మర్చిపోకండి. పరిశుద్ధుడైన తండ్రి, అనుకోని వేళ కష్టానికి తగిన ప్రతిఫలము చూస్తున్న సమయంలో, కష్టపడవలసిన సమయంలో, అంతు చిక్కని సమస్య గుండా తాను వెళ్లాల్సి వచ్చింది. దుఃఖించలేదు, విచారించలేదు, చింతించలేదు, తన విశ్వాసాన్ని రప్చర్ చేసుకోలేదు, కానీ తిన్నగా నీ సన్నిధికి వచ్చింది. నీ సన్నిధిలోనే తన హృదయం అంతటిని కుమ్మరించుకుంది, అద్భుతమైన జవాబును కల్లారా చూసింది. ఈరోజు ఎందరైతే ప్రభువా ఆనందించాల్సినటువంటి సమయంలో ఆయన అంతు చిక్కని సమస్య గుండా వెళ్తున్నట్లయితే కనికరించి అద్భుతమైన జవాబును పొందుకొని నీకు ఘనమైన సాక్షులుగా నిలబట్టుకు సహాయము చేయమని యేసయ్య పేరు పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.